Hi friends, welcome back to Helly's Home. This video, నేను బాల్కనీలో పెంచే కొన్ని rose flowers and small harvest. మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తే please subscribe చేయండి. నా దగ్గర 5 varieties of roses ఉన్నాయి. White color, yellow color, red color, pink color అలా ఉన్నాయి. న్యూస్ ఫ్లవర్ కూడా ఉంది. అండ్ ఈరోజు నేను పచ్చి టమాటోల్ని హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ పచ్చి టమాటోల్ని కర్రీ చేయడం కోసమని హార్వెస్ట్ చేస్తున్నా. వీడియో కంప్లీట్గా చూడండి. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయొద్దు. నేను పసుపును కూడా తీస్తున్నాను. 9 months అయింది నేను పసుపు పెట్టి. టమాటాలు చూసారా ఎంత బాగున్నాయో. నేను ఎటువంటి కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్, కోకోపిటీ లాంటివి ఏవి యూజ్ చేయలేదు. ఒక్క మట్టిలోనే నేను టమాటా మొక్కల్ని పెంచాను. కోకోపిట్, వర్మీ కంపోస్ట్ లేదా కంపోస్ట్ ఇవి కూడా వేస్తే ఇంకా బాగా పెద్ద సైజ్ వస్తాయేమో అనుకున్నాను. సో అవేం వేయలేదు కాబట్టి ఇంత చిన్న చిన్న సైజ్ వచ్చాయి. నెక్స్ట్ తోటకూర. తోటకూర కూడా చాలా బాగా వచ్చింది. బాల్కనీలో ఉన్న కుండీల్లో అలానే టెర్రస్ మీద రెండు కలిపితే ఇంచుమించు 2 కట్టల వరకు తోటకూర వచ్చింది. తోటకూర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. నేను పర్టికులర్గా సీడ్స్ ఏం వేయలేదు. ఆల్రెడీ వచ్చిన మొక్కలు ఎండిపోయినవి, కొన్ని సీడ్స్ రాలి, ఇలా మొక్కల్లా వచ్చాయి. కొండపిండి ఆకు ఆర్ తెలగపిండి ఆకు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. చాలా బాగుంది. నేను ఇలా వచ్చిన దాన్ని కట్ చేస్తే మళ్ళీ ఈ విధంగా ఇంత పెద్దగా గుబురుగా వచ్చింది. ఒక్కసారి ఈ మొక్కను వేస్తే చాలాసార్లు యూజ్ చేసుకోవచ్చు. కట్ చేసే కొద్ది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు నేను పెంచిన మొక్కలన్నీ కూడా కోకోపిట్ కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, కంపోస్ట్ కానీ ఇవేమీ వేయలేదు. ఓన్లీ పొలంలో దొరికే సాయిల్తోనే మొక్కలన్నీ పెంచాను ఇప్పటి వరకు. ఫస్ట్ టైం నేను పసుపుని హార్వెస్ట్ చేస్తున్నా. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు వస్తాయా లేదా అనే డౌట్ కూడా ఉంది. ఎందుకంటే నేను పసుపు మొక్కల కోసం పెద్దగా కేర్ ఏం తీసుకోలేదు. జస్ట్ నార్మల్గా వేశాను లాస్ట్ ఇయర్. ఆకులు ఈ విధంగా ఎండిపోతే పసుపు రెడీ అయిందని. నేను ఫస్ట్ 3 కుండీల్లో 3 మొక్కలు వేశాను. నేను వేసిన మొక్కలు ఎండిపోయాయి, కొత్త మొక్కలు కూడా వచ్చేస్తున్నాయి పక్క నుంచి. కొంచెమైనా పసుపు రాకపోదా అని చెప్పి చిన్న ఆశతో తీస్తున్నాను. నేను అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువే వచ్చింది. ఇంచుమించు 500 గ్రామ్స్ పైనే వచ్చింది. మళ్ళీ పసుపు మొక్కల్ని జూన్లో వేయాలి. నెక్స్ట్ టైం కొంచెం ప్రాపర్గా ఎక్కువ వచ్చేలా ప్లాన్ చేయాలనుకుంటున్నా. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.